25,000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ జంగుభాయ్ ఆలయం సహజంగా ఏర్పడిందని స్థానికులు బలంగా నమ్ముతారు. ఆదిలాబాద్ మరియు పొరుగు జిల్లాలకి చెందిన గోండులు, కోలములు మరియు ప్రధాన్లు జంగుభాయ్ దేవత ఈ గుహలో ప్రత్యక్షంగా ఏర్పడిందని విశ్వసిస్తూ పూజలు చేస్తారు. పుష్యమాసం వచ్చిందంటే ఈ జిల్లాలకి చెందిన గిరిజన గ్రామాల్లోని వేలాది మంది డప్పుల చప్పుళ్లతో, నాట్యాలతో దేవతకి పూజలు నిర్వహిస్తూ జాతరని అద్భుతంగా జరుపుకుంటారు. ఈ పండగకి నెల రోజులు మత సాంస్కృతిక సమ్మేళనాలతో ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మరియు మధ్యప్రదేశ్ నుండి 8 తెగలకి చెందిన వేలాది మంది ఆదివాసులు పురాతన పవిత్రమైన దేవాలయానికి చేరుకుంటారు. అక్కడ వారు 30 రోజులపాటు వారి పురాతన ఆచారాలను మరియు సంప్రదాయాలను అనుసరించి దేవతను పూజిస్తారు. వివిధ తెగలకు చెందిన 8 వంశాల ప్రధాన పూజారులు వారి ఆచారం ప్రకారం ఉత్సవాల ప్రారంభానికి గుర్తుగా మరియు పవిత్ర పుష్యమాసం ప్రారంభం సందర్భంగా దేవ్యే నీరుస్వాల్ అంటే దీపోత్సవం లేదా గుహలో దీపం వెలిగించడం చేస్తారు. గోండు తెగలు అమ్మవారిని దర్శించుకునే క్రమబద్ధమైన ఆచారాన్ని అనుసరిస్తారు. మహారాష్ట్రలోని కచర్ఘడ్ గుహలలో శివుడి శాపం వల్ల బంధించబడిన 12 మంది గోండుల దేవతలని జంగుభాయ్ మరియు పహండి పరికుపర్ లింగు రక్షించిందని భక్తులు విశ్వసిస్తారు. భక్తులు వారి దేవత దర్శనానికి ఆటో, రిక్షాలు, ట్రాలీలు మరియు ఎద్దుల బండ్లతో సహా వివిధ రవాణా మార్గాలను ఉపయోగించి గుహ వద్దకు వస్తారు. నెల రోజులుగా పాదరక్షలు ధరించరు. నిశాపాని మధ్యానికి దూరంగా ఉంటాడు. వారు దాన్ని చాలా కఠినంగా పాటిస్తారు. జంగుభాయిని కొలిచే భక్తులు 6 బయట భోజనం చేయరు, నీళ్లు కూడా తాగరు. అంకిత భావంతో, భక్తితో పూజిస్తే దేవత తమ కోరికలు తీరుస్తుందని గోండుల ప్రగాఢ విశ్వాసం. వారు జంగుభాయ్ మహల్ చేరుకునే ముందుగా వారు దర్వాజా మైసమ్మ నుండి అనుమతి తీసుకోవాలి. అప్పుడు మాత్రమే భక్తులు ప్రధానమైన జంగుభాయ్ ఆలయానికి వెళ్లవచ్చు. గుహ ఎక్కడం అంత సులభం కాదు.
గుహలోపలున్న జంగుబాయి దీపాన్ని చూడటానికి చీకటి గుహలోకి మోకాళ్లపై పాకుతూ వెళ్లాలి. ఈ గుహలో ఉన్న దీపమే జంగుబాయి దేవత. భక్తులు పూలు సమర్పించి కుంకుమ పసుపు పెట్టి కొబ్బరికాయలు కొడుతూ పూజిస్తారు. గుహ నుండి తిరిగి వస్తుండగా కోరికలను నెరవేర్చే రాయిని ఎక్కడంలో విజయం సాధిస్తే వారి కోరిక నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు. రాత్రిపూట ఆలయాన్ని కాపలా కాసే పులి ఆత్మను చూసినట్టు పురాణంలో కూడా ఉందని పెద్దలు అంటూ ఉంటారు. గుట్టనక పుట్టనక రాత్రనక పగలనక సుదూర ప్రయాణాల వెనుక కొన్ని వేల సంవత్సరాల పురాతన ఆలయం తరతరాలుగా పాటిస్తున్న ఆచారం అద్భుతమైన సాంస్కృతిక సంప్రదాయం వెరసి వారి దేవత మీదున్న ప్రగాఢ విశ్వాసం వారిని వారి నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తూ భావితరాలకు స్ఫూర్తినిస్తుంది. అందుకే ఇది ఆదివాసుల శక్తిపీఠం. వారి దేవత జంగుబాయి.